నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అంగన్వాడీ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. మాతా శిశు సంక్షేమంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అమలు చేస్తున్నా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడం లేదని అంగన్వాడీ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ కదం తొక్కారు. పోరాటాలు కర్తవ్యాలు నిర్దేశించుకోవడానికి మహాసభను చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి కనీస వేతనం లేదు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, రాజకీయ వేధింపులు ఉన్నాయి. అలాగే కొత్త కొత్తగా ఈరోజు గవర్నమెంట్ అనేకమైనటువంటి తీసుకొస్తున్న బిఎల్ఓ డ్యూటీలు కంపల్సరీ చేయాలని, రేషన్ కార్డులు తొలగిస్తాం ఆదాయం ఎక్కువైందని, ఇవన్నీ కూడా సమస్యలు ముందుకొస్తున్నాయి. వీటన్నిటి మీద కూడా చర్చించి ఈరోజు రేపు కర్తవ్యాలు తీసుకోవడం అనేది, భవిష్యత్ కర్తవ్యాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. నా పేరు అమ్మ మహేశ్వరి, యూనియన్ జిల్లా గవర్నమెంట్.